వాళ్ళు అన్స్టాపబుల్ అనుకోకుండా మాకున్న స్నేహం అరవింద్ గారితో కానీ ఆహాలో అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చేయడము, దాని తర్వాత అది మొత్తం టాక్ షోలకే అమ్మ మొగుడుగా ఇవాళ దేశంలోనే నంబర్ వన్ షోగా నిలవడం ఆ షో. సో అలా దేనికైనా నేను ఎప్పుడు ఒకటి సమయం, దేనికి మనం తొందరపడకూడదు, జరిగేది జరుగుతుంది, అలాగే సమయం అవకాశం దొరకాలి, అలాగే మనకి నచ్చాలి మనం చేసింది. ముందు తప్పకుండా నాకు నచ్చింది, నా ప్రేక్షకులకి నచ్చుతుంది అన్న నమ్మకం నాకు ఎప్పుడుంది. సో అలా ఒక్కొక్క రంగంలోకి అడుగు పెట్టడం అంటే ఇందుగలడు అంద లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినే అందందు గలడు అన్నట్టు. ఇవాళ సినిమాలు అయితేనేమి, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్లు అయితేనేమి, ఆహా టాక్ షోలు అయితేనేమి, లేకపోతే ఇవాళ ఈరోజు మరి కొత్తగా ఒక ఈ అడ్వర్టైజ్మెంట్ రంగంలోకి ప్రవేశించడం అయితేనేమి, ఇదంతా నేను ముందుగా నమ్మకం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది, మనకి ఒక దేవుడి నుంచే మొదలవుతుంది నమ్మకం. ఇప్పుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి అడిగితే అది మన కోరికలు తీరవు. ఎప్పుడూ ఆ దైవ స్మరణ చేస్తూ ఉంటేనే మనకు అనుకోకుండానే భగవంతుడు మనం పడే కష్టానికి ఫలితం ఇస్తాడు. అలాగే నా నమ్మకం, ఆ నమ్మకమే ఇవాళ ఈ సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ అని మీ అందరు తెలియజేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మాకు అఖండ సినిమా నుంచే శ్రేయాస్ మీడియా అనే వాళ్ళు, శ్రీనివాస్ గారు వాళ్ళు నన్ను కలవడం ఇట్లా అంటే లేదండి, టైం లేదు ఒకటి నాకు, ఇంకోటి నాకు ఒక నమ్మకం కుదరాలి. నేను చేసే ప్రతిది ఒకళ్ళ మీద రుద్దను నేను, కాబట్టి నేను నచ్చంది చేయను. అలాగే ఎప్పుడైతే ఒక సాచ్యురేషన్ పాయింట్ అంటాం పెద్దానికి, ఇవాళ హైదరాబాద్ సిటీ ఉంది ఒక సాచ్యురేషన్ పాయింట్కి వచ్చింది. అంటే ఇవాళ పట్టణం పరిమితిలోనే కాకుండా ఇవాళ చుట్టుపక్కల కూడా బాగా డెవలప్ అవుతుంది, బికాజ్ ఆ సాచ్యురేషన్ పాయింట్ని దాటుకుని ఆ హద్దుల్ని ఆ పరిమితుల్ని దాటుకుని వాళ్ళ సిటీ బాగా డెవలప్ అవుతుందంటే హ్యాట్స్ ఆఫ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో.